నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్నీ మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము కెమెరా రెంటల్ బిజినెస్ గురించి మాట్లాడబోతున్నాము. ఈ బిజినెస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అంటే ఇన్వెస్ట్మెంట్స్, మార్కెటింగ్, తర్వాత ప్రాఫిట్స్, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, కెమెరా రెంటల్ బిజినెస్కి చాలా డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫొటోస్ కోసము, తర్వాత వీడియోస్ కోసము కెమెరాస్ బాగా రెంట్ తీసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళ పర్పస్ ఏంటి అంటే, కొంతమందికి షార్ట్ ఫిలిం తీయాలనే పర్పస్ ఉంటుంది, కొంతమందికి ఫోటోషూట్స్ చేసుకోవాలనే పర్పస్ ఉంటుంది, కొంతమందికి ఇంకేదన్నా ఈవెంట్ మొత్తం కవరప్ చేయాలనే పర్పస్ ఉంటుంది. సో వాటి కోసము కెమెరాస్ రెంట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. అయితే మనము ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా ఒక 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఒక బేసిక్ లెవెల్ కెమెరా తీసుకుంటే సరిపోతుంది. సో ఇలానే మనకి రకరకాల కెమెరాస్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే కెమెరా క్వాలిటీని బట్టి, కెమెరా లెన్స్ని బట్టి, తర్వాత వాళ్ళు ఇచ్చే యాక్సెసరీస్ని బట్టి ప్రైజెస్ డిసైడ్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము రెంటల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు ఒక 25,000 రూపీస్ రేంజ్లో ఉన్న కెమెరా సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ కెమెరా అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి ఇంతే 25 to 60,000 రూపీస్ లోపే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ జనరల్గా రెంట్కి ఎంతకి ఇస్తారు అంటే, బయట డైలీ 500 రూపీస్ వరకు ఇస్తారు ఫ్రెండ్స్. మీరు ఇంకొక జూమ్ లెన్సెస్ ఉంటాయి, విత్ ఆ జూమ్ లెన్సెస్ కూడా కావాలి అనుకుంటే అవి కూడా ఇస్తే ఇంకొక 100 రూపీస్ ఎంతో ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక అంటే ఒక 600 రూపీస్ అనుకోండి. సో ఈ కెమెరాస్ రెంట్ ఎవరు తీసుకుంటారు అనుకుంటే, ఇప్పుడు మీరు ఓన్లీ మీ దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉందంటే మీరు ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ రెంట్ ఇవ్వడానికి మీరు స్టూడెంట్స్ని టార్గెట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎస్, కాలేజ్ స్టూడెంట్స్, తర్వాత స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళకి ఫోటోషూట్ చేసుకోవాలని, మంచి ఫొటోస్ దిగాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయాలి, తర్వాత ఏదన్నా ఇట్లా పర్పస్ ఉంటుంది కదా. సో వీళ్ళని టార్గెట్ చేసుకుంటే, వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ కనుక మనము చూపించగలిగితే మనకి వీళ్ళ దగ్గర నుంచి ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి మంచి బిజినెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే డైలీ 500 రూపీస్ ఈజీగా వచ్చే అవకాశం మాత్రం గ్యారంటీగా ఉంటుంది. అయితే ఇలాగే వీడియో కెమెరాస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో కెమెరాస్ సేమ్ ఒక 30,000-40,000 నుంచి, అంటే 15,000 రూపీస్లో కూడా మనకి కెమెరాస్ దొరుకుతాయి. కానీ మనము కొంచెం రీసెర్చ్ చేసి మంచి కెమెరా ఏదనేది ఒకసారి కాస్త రీసెర్చ్ చేసి తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో కెమెరాస్, ఇవన్నీ షార్ట్ ఫిలిమ్స్ చేయాలనుకునే వాళ్ళు, తర్వాత ఈ కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్కి కవర్ చేయాలనుకునే వాళ్ళు, లేదా కొంతమంది ట్రావెల్కి వెళ్తుంటారు, సో అట్లాంటి ట్రావెల్స్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ కెమెరాస్ మనము ఈజీగా రెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, సో కొనుక్కుంటారు. సో ఎవరైతే ఇలా లాంగ్ టర్మ్ రెంటల్ తీసుకుంటారో వాళ్ళకి మనం ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తే 100% మనకి మంచి బిజినెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనము మార్కెటింగ్ పార్ట్ మాట్లాడుకుందాం. మార్కెటింగ్ పార్ట్ ఎలా చేస్తారంటే, మీరు సోషల్ మీడియా త్రూ మార్కెటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆన్లైన్ ఇది ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ జస్ట్ మీరు అడ్వర్టైజ్మెంట్స్ పోస్ట్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రెండు కూడా ఒక మంచి ఫోటో అండ్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్స్ ఫ్రెండ్స్. సో అందుకే మనకి మీరు జస్ట్ ఒక కెమెరా పిక్చర్ వేసేసి, దాని డీటెయిల్స్ వేసి, కెమెరా రెంటల్ అని పెట్టేసి మీరు అక్కడ అట్లా డైలీ ఒక 500 రూపీస్ అని అక్కడ దాంట్లో మెన్షన్ చేస్తే ఆ పిక్చర్లో, అండ్ దెన్ ఆ పిక్చర్ని మీరు ప్రమోట్ చేయాలి. ప్రమోట్ అంటే ఎవరికి ప్రమోట్ చేయాలి, మన టార్గెట్ ఎవరు అనేది మనకు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ టార్గెట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఒక 15 ఇయర్స్ నుంచి ఒక 40 ఇయర్స్ లోపు ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చూపించాలి. అండ్ తర్వాత కొన్ని ఒక పర్టికులర్ ఏరియా మీరు ఏదైనా అనుకుంటే ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే, అంటే మీ ఆఫీస్కి దగ్గరలో ఉన్న మీ ఏరియాకి, మీ స్పాట్ నుంచి దగ్గరలో ఉన్న ఏరియాలకు మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీరు కెమెరా డెలివరీ చేయడానికి, లేకపోతే వాళ్ళు వచ్చి మన దగ్గర నుంచి కెమెరా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా చాలా క్రైటీరియా అంతా మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. సో ఈ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఇప్పుడు మనము ప్రాఫిట్స్ చూసుకుంటే,
డైలీ మనకి ఒక కెమెరా పైన 500 రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలా మీ దగ్గర ఒక 2 కెమెరాలు కనుక ఉంటే డైలీ 1000 రూపీస్ ఈజీగా వస్తాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అండ్ మీరు ఈ కెమెరాస్ కొత్తవి కొనాలని రూల్ ఏం లేదు, జస్ట్ మీరు సెకండ్ హ్యాండ్ కెమెరాస్ కూడా మనము మంచి కెమెరాస్ దొరుకుతాయి మనకు ఒక 15,000 రూపీస్ వరకు. సో మీరు అట్లా మంచి కెమెరాస్ ఏమైనా దొరికితే అవి కూడా ఒక 2 కెమెరాస్ కొనుక్కుంటే 15,000 రూపీస్లో మనకు 30,000 రూపీస్ మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్. సో మనకి ఈ కెమెరాస్ మనం డైలీ బేసిస్లో రెంట్ ఇస్తే మనకి డైలీ 1,000 రూపీస్ అంటే మంత్కి 30,000 రూపీస్ ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు వెళ్ళి మీరు కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు, జస్ట్ మీరు ఫోన్ మీరు అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయండి, మీకు ఫోన్లు వస్తాయి, అండ్ మీ కెమెరా డెలివరీ చేసేయండి, దాని తర్వాత పిక్ చేసుకోండి కెమెరాస్ అంతే. అండ్ కెమెరాస్ ఇచ్చే ముందు మీరు ఎవరైతే కెమెరా తీసుకుంటున్నారో వాళ్ళవి ఐడి ప్రూఫ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఐడి ప్రూఫ్స్ అంటే జస్ట్ జిరాక్స్లు కానీ ఇలాంటి ఏదో ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ కానీ, వాళ్ళ కెమెరా మళ్ళీ రిటర్న్ చేసే వరకు ఏదో ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ కానీ లేదా ఈ జిరాక్స్ ప్రూఫ్స్ కానీ లేదా ఇంకేదైనా డిపాజిట్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి మీరు చిన్న అగ్రిమెంట్ లాంటిది ఏదైనా చేసుకుంటే బాగుంటుంది, అంటే నాట్ మ్యాండేటరీ ఇప్పుడు దీనికి, కానీ ఏదైనా ఒక చిన్న పేపర్ పైన అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళ సైన్ తీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కెమెరా లెన్సెస్ కానీ కెమెరా కానీ మనం డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్కి బాధ్యులు వాళ్ళే అన్నట్టు, ఆ రిపేర్కి రిపేర్ ఛార్జెస్ అన్నీ వాళ్ళే స్పెండ్ చేయాలనేసి ఒక చిన్న అగ్రిమెంట్ రాసుకుంటే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీ సేఫ్ సైడ్ కోసం, సో మీరు లాస్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఇలాగే మీరు మంచి సర్వీసెస్ కెమెరా రెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీ టార్గెట్ నాకు తెలిసి మెయిన్ టార్గెట్ ఎవరు అంటే ట్రావెలింగ్ చేసేవాళ్ళు, తర్వాత స్టూడెంట్స్, తర్వాత ఎవరైతే ఈవెంట్స్ ఫీల్డ్లో ఉంటారో, సో వాళ్ళు మీ టార్గెట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి బిజినెస్ వచ్చే అవకాశం ఉంటుంది, రెగ్యులర్ బేసిస్గా బిజినెస్ వస్తుంది. అండ్ ఈ బిజినెస్ చాలా పెద్ద బిజినెసే ఫ్రెండ్స్. మీరు ఇంకొంతమందికి కెమెరా యాక్సెసరీస్ కూడా అవసరం ఉంటుంది, అవి కూడా రెంట్ తీసుకుంటారు. యాక్సెసరీస్ అంటే ఇప్పుడు ట్రైపాడ్ కానీ, తర్వాత జూమ్ లెన్సెస్ కానీ, తర్వాత కొన్ని ఫిల్టర్స్ కానీ, తర్వాత కొన్ని వేరే యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ గ్రీన్ మ్యాట్స్ కానీ, సో ఇట్లాంటి కెమెరా మొత్తం షూటింగ్ యాక్సెసరీస్ అన్నీ కూడా మీరు మెల్లగా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. వీటికి కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుంది. అంటే టోటల్గా కెమెరా రెంటల్ బిజినెస్కి ఎక్స్ట్రీమ్లీ ఒక చాలా మంచి డిమాండ్ ఉంది. సో మీరు చాలా మంచి ప్రాఫిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మీ దగ్గర కనుక చిన్న ఇన్వెస్ట్మెంట్ రెడీగా ఉంటే మాత్రం ఒక చిన్న ట్రై చేయండి, ఒక కెమెరా తీసుకొని సెకండ్ హ్యాండ్లోనే తీసుకోండి, అది కూడా అంత కావాలనుకుంటే. సో మీరు ట్రై చేస్తే మంచి లాభాలు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి ఇది మాత్రమే. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. మా పాత వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ.